జయశ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజాయన్ మహా. నమో చింత్యాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాసయే నాదాయ ఉనయే అగాధ భగవద్ భక్తి సింధవే శ్రీశైలేశ దయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మాం వ్యామోహతస్తదితరాని తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगणम् प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयपट्टनादा श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम्. అస్మదాచార్య దివ్య తిరుడి తామరలకు దాసోహం చేసుకుంటూ, శ్రీ వేలుక్కుడి కృష్ణస్వామి దివ్య తిరుడి తామరలకు దాసోహం చేసుకుంటూ, అద్భుతమైన వ్యాఖ్యానాన్ని గురుపరంపర ప్రభావాన్ని అనుగ్రహించిన పిన్బజుగియ పెరుమాల్ జీయర్ దివ్య తిరుడి తామరలకు దాసోహం చేసుకుంటూ, అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరుడి తామరలకు దాసోహం చేసుకుంటూ, నాదమునిగల్ వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాం. శ్రీమన్ నాదమునిగల్ పూర్వాచారులలో మొదటి వారు. కాటుమన్నార్ కోయిల్ ఆస్థానంలో అవతరించిన వారు శ్రీమన్ నాదమునిగల్. నాదమునిగల్ గోవర్ధనపురము అని యమునా తీరము దగ్గర ఉండే గోవర్ధనపురంలో యమునై తురైవన్ అనే పెరుమాళ్లకి నిత్య కైంకర్యం చేస్తూ వేంచేసి ఉండగా, కాటుమన్నార్ కోయిల్లో వేంచేసున్న వీరనారాయణ పెరుమాళ్, మీరు శీఘ్రంగా మీరు తిరిగి వేంచేసేయండి, కాటుమన్నార్ కోయిల్కి మీరు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అని పెరుమాళ్లు స్వప్నంలో సేవసాయించి చెప్పగా, నాదమునిగల్ గోవర్ధనపురం నుంచి ప్రారంభమై అనేక దివ్య దేశాలను సేవించుకుంటూ వీరనారాయణపురానికి వేంచేశారు. పూరి జగన్నాథుణ్ణి, సింహాచల అప్పన్ని, అహోబిల క్షేత్రం నవనారసింహుల్ని, తిరువేంగడముడయాన్ని, ఘటికాచలం అజుగియ సింగర్ని, వరదరాజన్ పేరరుళాళన్, దైవనాయక పెరుమాళ్ తిరువహీంద్రపురం, అలాగే తిరుక్కోవలూర్ త్రివిక్రమనాయనార్, పెరియ పెరుమాళ్ నంబెరుమాళ్, తిరుక్కుడందై ఆరాముదాళ్వాన్, అలా దివ్యదేశాలన్నీ సేవించుకుంటూ వీరనారాయణ పురానికి వేయించేశారు శ్రీమన్ నాదమునిగల్. తిరువరంగ పెరునగరిలే యజుందరుళి నంబెరుమాళయ్యం సేవిత్, అంగునిన్నం యజుందరుళి తిరుక్కుడందై ఆరాముదాళ్వారయ్యం సేవిత్, అంగునిన్నం మీండు వీరనారాయణ పురత్తిల్ మన్నార్ కోయిలే యజుందరుళ. తిరువరంగం నంబెరుమాళకి మంగళాశాసనం చేసి అక్కడి నుంచి ఆరాముదాళ్వాన్, ఆరా అముదే అడియేన్ ఉడలం నింబాలన్బాయే, నీరాయలైందు కలయ ఉరుక్కుగిన్న నిడుమాలే, సీరార్ సెన్నెల్ కవరి వీసుం సెజునీర్ తిరుక్కుడందై, ఏరార్ కోలం తిగజక్కిడందాయ్ కండేన్ ఎమ్మానే. అద్భుతమైన ఆస్థానం నమ్మాళ్వార్లు ఆరాముదాళ్వాన్ పెరుమాళ్లకి శరణాగతి చేసిన పెరుమాళ్, శరణాగతి చేశారు నమ్మాళ్వార్ ఆరాముద ఆళ్వాన్కి. అద్భుతమైన ఆస్థానం అక్కడ తిరుక్కుడందై ఆరాముదాళ్వాన్కి మంగళాశాసనం చేసి, అంటే ఇవేమి పాసిరాలేమి నాదమునిగల్కి తెలియదు, దివ్య ప్రబంధం ఉన్న విషయమే నాదమునికల్కి తెలియదు, కాని మన ఆచార్యులకి ఈ వైభవాలన్నీ తెలుసును కాబట్టి వ్యాఖ్యానంలో అనుగ్రహించారు. ఇప్పుడు నాదమునిగల్ దివ్య ప్రబంధ వైభవాన్ని తెలుసుకోబోతున్నారు. అంటే నాదమునిగల్ అనుగ్రహంతోనే మనం ఈనాడు అద్భుతంగా దివ్య ప్రబంధాలను సేవించగలుగుతున్నాము. పూర్వాచార్యులు వ్యాఖ్యానం అనుగ్రహించటం వల్లే ఆ వ్యాఖ్యాన కాలక్షేపాలు వినగలుగుతున్నాం. అది పూర్వాచారుల కటాక్షం. అలా మన నాదమునిగల్ ఆరాముదాళ్వాన్కి శరణాగతి చేసి పెరుమాళ్ళని సేవించుకుని అక్కడ మంగళాశాసనం చేసి తిరునారాయణ పురత్తిల్ మన్నార్ కోయిల్ని యజుందరుల, మన వీరనారాయణ పెరుమాళ్ ఆస్థానం, తిరిగి కాటుమన్నార్ కోయిల్కి వేంచేశారు శ్రీమన్ నాదమునిగల్. అంగుళ్ళ శ్రీ వైష్ణవర్గలెల్లారూ ఎదిర్కొళ్ళ పుగుందు మన్ననారై తిరువడి తొజదు, కాటుమన్నార్ కోయిల్లో వేంచేసి ఉండే భాగవత గోష్ఠి అంతా కూడా ఎదురుగా వేంచేశారు నాదమునిగల్కి. మన గుడిసెకు మహానుభావులు భాగవతోత్తములు ఆచార్య పురుషులు వేంచేస్తున్నారని తెలిసినప్పుడు కొంత దూరం వెళ్లి వారిని ఆహ్వానించాలి. మళ్ళీ వారు తిరిగి వారి తిరుమాళికకు వెళుతూ ఉన్నప్పుడు మళ్ళీ కొంత దూరం వెళ్లి వారికి ఆటోనో కారో అవన్నీ ఎక్కించి వారికి దండం సమర్పించి మనం తిరిగి రావాలి.
అలాగే మన నారమునిగల్ వేంచేయగానే కాటమన్నార్ కోయలకి అక్కడ వేంచేసి ఉండే శ్రీ వైష్ణవ భాగవత గోష్ఠి అంత వేంచేశారు నారమునిగల్ని సేవించుకోవటానికి. అంగుళ్ళ శ్రీ వైష్ణవులుగల్ ఎల్లారం ఎదుర్కొల్ల పుగుంద మన్ననారై తిరువడి తొజుదు నారమునిగల్ తిరువడిగళ్లకు సాష్టాంగ దండ ప్రణామము చేసి అతి ప్రీతిరాయి నిర్క అబ్బా నారమునిగల్ని సేవించి ఎంత కాలమయ్యింది అని వారి ఆపాద మస్తకాన్ని సేవిస్తున్నారు, వారి మాటలు వింటున్నారు, వారి అందాన్ని అంటే వారి నవ్వుని సేవిస్తున్నారు, వారి యొక్క జ్ఞాన భక్తి వైరాగ్యాలను సేవిస్తున్నారు. భాగవత గోష్ఠి అంతా నారమునిగల్ని మన్ననారు తిరువుళ్ళం పోర ఉగంధరుళి ఆ మన్ననారు అంటే మన వీరనారాయణ పెరుమాళ్ళకు కూడా చాలా ఆనందం అనిపించింది. నారమునిగల్ వేంచేశారు అని తెలియగానే అంగుళ్ళ శ్రీ వైష్ణవర్గల్ ఎల్లారయ్యం అజైత్తరుళి నమకు ప్రియమా ఇరుక్కుం అక్కడ శ్రీ వైష్ణవ భాగవత గోష్ఠి అంతా కూడా పెరుమాళ్ళ దగ్గరకు వేయించేశారు. వేయించేయగానే పెరుమాళ్ళు బహు ఆనందం, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, తిరిగి నారమునిగల్ వేయించేసినందుకు అని పెరుమాళ్ళే ఆనందపడుతున్నారట. అలా మనం కూడా పెరుమాళ్ళ చేత ప్రేమించబడాలి. అన్ని లక్షణాలు పూర్తిగా ఉంటే అది జరుగుతుంది ఆళ్వార్ల ఆచార్యుల కటాక్షంతో. ఇవరగలై పోర ఆదరిత్తుక్కొండు పోరుంగోళ్ళెన్నరుల చెయ్యం ఆ శ్రీవైష్ణవ భాగవత గోష్ఠి అందరికీ కూడా నాదమునిగల్ తిరిగి వీరనారాయణ పురానికి వేయించేశారు. మీరందరూ కూడా వారిని బాగా చూసుకోండి, కైంకర్యం చేయండి అని చెప్పారు ఆ శ్రీవైష్ణవ గోష్ఠికి అందరికీ కూడా వీరనారాయణ పెరుమాళ్. అవరగలం తిరుమాళిగై కట్టి కొడుతు వెంటనే నాదమునిగల్ వేయించేయగానే నాదమునుల కోసమని ఆ శ్రీ వైష్ణవ గోష్ఠి అంతా కూడా ఒక తిరుమాళిగను ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు తిరుమాళిగను కట్టించారు. అమలపడి మొదల్ మొత్తం తిరుమాళిగైకు వేండుమవై ఎల్లాం నడత్తి కొండు పోరుగిర కాలత్తిలే నాదమునిగల్కి తిరుమాళిగ కట్టించారు. వారికి కావలసిన పప్పు ఉప్పు ధాన్యము కరియముదు పండ్లు ఆ తిరుమాళిగ ఎలా ఉండాలి, ఎవరైనా పెద్దలు వేయించేసినప్పుడు వారు కూర్చోవడానికి ఒక గది, అలాగే తలిహ చేసుకోవడానికి ఒక గది, తిరువారాధనకు ఒక గది, విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది, ఇలా నాదమునిగలకు అద్భుతంగా తిరుమాళిగను కట్టించారు మన శ్రీ వైష్ణవులంతా కూడా. అలాగే పంచవటిలో వేయించేసి ఉన్నారు సీతారామ లక్ష్మణులు. లక్ష్మణ స్వామి పంచవటిలో చాలా అద్భుతంగా పర్ణశాలను నిర్మించాడట సీతారాముల కోసం. రామచంద్రుడికి మహర్షులు మొదలైన వారందరూ వేయించేసినప్పుడు కూర్చుని మాట్లాడటానికి ఒక గదిని సిద్ధం చేశారట లక్ష్మణుడు. అలాగే ఆ తలిహ కోసం ఒక గదిని ఏర్పాటు చేశారు ఇళయ పెరుమాళ్. అలాగే సీతారాములు ఏకాంతంగా ఉండడం కోసమని ఒక గదిని ఏర్పాటు చేశారట లక్ష్మణ స్వామి. మరి ఇళయ పెరుమాళ్ళకి ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించుకున్నారా అంటే లేనే లేదు, బయట ఒక అరుగు. అంత అద్భుతమైన కైంకర్యం చేసిన వారు మన ఇళయ పెరుమాళ్ సీతారాములకి. ఆ పర్ణశాలను సేవించి చూసి రామచంద్రుడు చాలా ఆనందపడ్డాట. ఆ రామచంద్రుడు లక్ష్మణ స్వామి దగ్గరకు వచ్చి నాకు తండ్రివి అంటే లక్ష్మణ నీవే నాకు తండ్రివి అన్నట్ట. ఎందుకంటే లక్ష్మణ స్వామి తండ్రిగా దశరథుణ్ణి భావించట్లేదు, తండ్రిగా రామచంద్రుణ్ణే భావిస్తున్నాడు. కనుక మనం ఏదైతే సంబంధాన్ని పెట్టుకున్నామో పెరుమాళ్లతో, పెరుమాళ్ళు కూడా మనల్ని అదే సంబంధంతో ఆదరిస్తాట ప్రేమిస్తాట. కనుక లక్ష్మణ స్వామి రామచంద్రుణ్ణి తండ్రిగా భావిస్తే రామచంద్రుడు కూడా లక్ష్మణ స్వామిని తండ్రిగా భావించాడు. ఏకాంతంగా నాకు మీ వదిన గారికి గదిని కట్టించావే అని చాలా ఆనందపడ్డాట రామచంద్రుడు. తనకు మాత్రం ఒక బయట ఒక అరుగును కట్టించాట. అద్భుతమైన కైంకర్యం ఇళయ పెరుమాళ్ళది. అలాగే ఇక్కడ కూడా శ్రీ వైష్ణవ భాగవత గోష్ఠి అంతా కూడా నాదమునిగలకి చాలా అద్భుతంగా తిరుమాళికను కట్టించి వారికి కావలసిన పప్పు ఉప్పు ధాన్యం కరియముదు పండ్లు అవన్నీ ఏర్పాటు చేశారు. తిరుమాళిగైకు వేణుమవై ఎల్లాం అంటే తిరుమాళికకు ఆ ఉండడానికి ఏమేమి కావాలో ఆ వసతులన్నీ ఏర్పాటు చేశారు శ్రీ వైష్ణవ భాగవత గోష్ఠి మన శ్రీమన్ నాదమునిగలకు. నడతిక్కొండు పోరుగిర కాలత్తిలే అలా జరుగుతూ ఉంది. వీరు అద్భుతమైన కైంకర్యం చేస్తున్నారు శ్రీమన్ నాదమునిగల్ మన్ననారు పెరుమాళ్ళకి. ఇవరగడం మన్ననారుకు తిరునందనవనం చేదు తిరుమాలై కట్టి చాతి. నాదమునిగల్ పెరుమాళ్ళకి ఆ కైంకర్యం ఈ కైంకర్యం అని లేదు, అన్ని కైంకర్యాలు దగ్గరగా ఉండి చేసేవారట శ్రీమన్ నాదమునిగల్ వీరనారాయణ పెరుమాళ్ళకి. ముందుగా పెరుమాళ్ళకి అలంకార ప్రియో విష్ణు, అలంకార ప్రియుడు శివం, శివన్ అభిషేక ప్రియుడు.
అభిషేకం చేస్తారో చేయరో అర్చకులు అని గంగని శిరస్సును ధరించిన వాడు రుద్రమూర్తి అభిషేక ప్రియుడు. మన పెరుమాళ్ అలంకార ప్రియుడు కనుక పెరుమాళ్ళకి తిరు నందనవనం సైదు నందనవనాన్ని ఏర్పాటు చేసి తిరుమాలై కట్టి చాతి ఆ పుష్పాలన్నిటినీ కోసి మాలలుగా కట్టి తిరునారాయణపురం వీరనారాయణ పెరుమాళ్ళకి సమర్పిస్తూ ఉంటారు నాదమునిగలు. అముదప్పడి అలాగే పెరుమాళ్ళకి ప్రొద్దున్న బాలభోగము, మధ్యాహ్నం పూట రాజభోగము, సైనభోగము, ఎప్పుడెప్పుడు పెరుమాళ్ళకి ఏమేమి ఆరగింపు చేయాలో ఆ ఆరగింపులన్నీ కూడా దగ్గరగా ఉండి వారే తలిహ చేసి వారే ఆరగింపు చేసేవారట నాదమునిగల్. అలాగే తిరువిలక్కు మొదలానవలైగలెల్లాం కురైవర నడత్తికొండు విద్వత్ గోష్ఠిగళం శాస్త్ర ప్రవర్తంగళం ఎల్లాం పనికొండు ఇరుక్కచ్చేదే. అలాగే తిరువిలక్కు మొదలానవైగలెల్లాం తిరువిలక్కు కోసం అంటే దీపాన్ని వెలిగించడం కోసం ఆ దీపపు సిమ్మెలు కానివ్వండి, నూనె కానివ్వండి, ఆ ఒత్తులు కానివ్వండి, మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టగ ఇవన్నీ వారే దగ్గరుండి అంత ప్రేమగా పెరుమాళ్ళని చూసుకునేవారట. ఈ కైంకర్యాలతో పాటు గొప్ప విద్వాంసులు కూడా శ్రీమన్నాదమునిగల్. ఈ కైంకర్యం చేస్తున్నారు అంటే వీరికి విద్వత్తు లేదు అని నాదమునిగల్ విషయంలో అపచార పడకూడదు. ఎంత విద్వత్తున్నా ఈ కైంకర్యాలు కూడా చేసేవారు శ్రీమన్నాదమునిగల్. అద్భుతంగా ప్రేమగా చేసేవారు. లోకంలో నాకు జ్ఞానం ఉన్నది అని కైంకర్యం తక్కువ చేస్తారు, ఆజ్ఞాపిస్తారు, ఆ కైంకర్యం చేయండి, ఈ కైంకర్యం చేయండి అని. కానీ మన నాదమునిగల్ అలా కాదు. అంత జ్ఞానమున్నా పెరుమాళ విషయంలో చాలా ప్రేమ, వారే దగ్గరుండి అన్ని కైంకర్యాలు చేసేవారన్నమాట శ్రీమన్నాదమునిగల్. తిరువిలక్కు మొదలైన వలయగలెల్లాం కురైవర నడత్తికొండు విద్వత్ గోష్ఠిగళం అలా విద్వత్తు గోష్ఠులను శాస్త్ర ప్రవర్తనంగళం ఎల్లాం పనికొండి ఇరుక్కచ్చేదే. వేదము, శాస్త్రము, ఉపనిషత్తులు ఇవన్నిటినీ కూడా సేవించే వారిని ఏర్పాటు చేశారు విద్వత్ గోష్ఠులన్నింటినీ కూడా శ్రీమన్నాదమునిగల్. మేల్నాటిల్ నిన్నం శిల శ్రీ వైష్ణవర్గల్ ఎల్లాం ఇజుందరులి మేల్నాడు అంటే మేల్కోటై తిరునారాయణపురం సెల్వ పిళ్ళై రామప్రియన్ తిరునారాయణ పెరుమాళ్ళు వేంచేస్తున్న ఆస్థానం, రామప్రియన్ వేంచేస్తున్న ఆస్థానం. అక్కడి నుండి శిల శ్రీ వైష్ణవర్గల్ యశోందరులి కొంతమంది శ్రీ వైష్ణవుల స్వాములు మేల్నాడు నుంచి ఇక్కడకు వేంచేశారు కాటుమన్నార్ కోయిల్ వీరనారాయణ పెరుమాళ్ళని సేవించుకోవటానికి. మన్ననారై సేవిత్తు అవర్ తిరుమున్బే అంటే పెరుమాళ్ళ ఎదుటే నుంచుని ఆ శ్రీ వైష్ణవ స్వాములు ఆరా అముదే అడియేన్ ఉడలం నిన్బాలన్బాయే నీరాయలైందు కరయ ఉరుక్కుగిన్న నెడుమాలే సీరార్ సెన్నెల్ కవరి వీసుం శశునీర్ తిరుక్కుడందై ఏరార్ కోలం తిగజక్కిడందాయ్ కండేన్ ఎమ్మానే. అద్భుతమైన పాసురాలు ఆరాముదాళ్వాన్ పాసురాలు. అనన్య గతిత్వం శరణాగతి చేస్తున్నారు ఈ పాసురాలలో మన స్వామి నమ్మాళ్వార్. ఆరా అముదే ఎంత అద్భుతమైన పెరుమాళ్, ఎంత అనుభవించినా తృప్తి తీరని అమృతమా అంటున్నారు ఆళ్వార్లు పెరుమాళ్ళని ఈ పాసురాలలో ఆరాముదాళ్వాన్ని. ఎంత అనుభవించినా తృప్తి తీరట్లేదు. లోకంలో ఏ వస్తువు మనకి ఇష్టమైనా అది ఎక్కువ సార్లు అనుభవించే కొద్ది దాని ఎందు విరక్తి కలుగుతుంది, వెకట వస్తుంది. ఉదాహరణ గులాబ్ జామ్ ఇష్టం, ఎన్ని రోజులు తింటామా గులాబ్ జాము? ఒక 5 రోజులు 10 రోజులు కంటిన్యూగా తిన్నాం అనుకోండి, వాటి ఎందే విరక్తి వస్తుంది. కానీ పెరుమాళ్ళని ప్రొద్దున సేవించినా, మధ్యాహ్నం సేవించినా, సాయంత్రం సేవించినా, రాత్రి సేవించినా, 24 గంటలు పెరుమాళ్ళని అనుభవించినా, పెరుమాళ్ళ కళ్యాణ గుణాలను అనుభవించినా ఇంకా ఇంకా భోగ్యంగా ఉంటుందే తప్ప విరక్తి రాదు. పెరుమాళ్ళ ఎందు ఇంకా ప్రేమ ప్రావణ్యం పెరుగుతుంది. అలా ఆరా అముదే ముడలుం నిన్బాలన్బాయే. ఈ శరీరం పరమాత్మ విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఈ శరీరంతో ఏం చెయ్యాలి పెరుమాళ్ళకి? కాయిక కైంకర్యం చేయాలి. నోరు ఉన్నందుకు ప్రయోజనం దివ్య ప్రబంధ గానం, బోధయంత పరస్పరం, శ్రీ సూక్తులన్నింటినీ కూడా అందరితో కలిసి పంచుకోవడం, నేత్రాలతో పెరుమాళ్ళ ఆపాద మస్తకాన్ని అనుభవించడం, ఆళ్వార్ల దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించడం, శివయల్ల కేళామే చెవులు ఉన్నందుకు ప్రయోజనం, ఆళ్వారాచార్య శ్రీ సూక్తులు వినడానికి, నాలుకతో పెరుమాళ్ళ నామ సంకీర్తన చేయడానికి, చేతులతో అర్చన చేయడానికి, అంజలి సమర్పించటానికి, మనసు పెరుమాళ్ళ దగ్గర సమర్పించటానికి, మనమెవరం సమర్పించడానికి, ఆయన మనస్సు, ఆయన ఆత్మ, ఆయన శరీరం, ఇవన్నీ ఆయనవే కైంకర్యం చేయాలి. నీరాయి అలైందు కరయ ఉరుక్కుగిన్న నెడుమాలే.
ఎవరైతే కైంకర్యం చేస్తారో పెరుమాళ్ల విషయంలో ఆశ్రిత వ్యామోహ నెడుమాలే కరిగిపోతాట పరమాత్మ. ఆశ్రితులంటే అంత పిచ్చి ప్రేమ కలిగిన వాడట మన ఆరాముద ఆళ్వాన్. ఆ ఆరాముద ఆళ్వాన్ కి సీరార్ సెన్నెల్ కవరి వీసం తెజునీర్ తిరుక్కుడందై తిరుక్కుడందై కుంభకోణం ఆస్థానం. ఆ తిరుక్కుడందై ఆస్థానం చుట్టూత ధాన్యము చేలు ఉన్నదట. ఆ ధాన్యమంతా కూడా గాలికి చక్కగా కైంకర్యం చేస్తోందట, తామర కైంకర్యం. ఈ ధాన్యపు చేలంతా కూడా తిరుక్కుడందై ఆరా అముదాళ్వానికి చామర కైంకర్యం చేస్తున్నాయట. అలా అద్భుతమైన ఆస్థానం తిరుక్కుడందై. ఏరార్ కోలం తిగజక్కిడందాయ్ కండేన్ ఎమ్మానే. ఎప్పుడు కదా ఆరా అముదాళ్వాన్ని సేవిస్తాను అనుభవిస్తాను అనవుదల్ వినవుదల్ కుళిర నొక్కుదల్. ఆళ్వార్లు మూడు ప్రార్థిస్తున్నారు ఆరా అముదాళ్వాన్ని. అనవుదల్ ఆళ్వార్లను దగ్గరగా తీసుకుని గాఢాలింగనం చేసుకోవాలి. వినవుదల్ నోటితో ఆళ్వారే నా దగ్గరకు వచ్చారా ఇదిగో నన్ను అనుభవించండి అనాలి. కుళిర నొక్కుదల్ నేత్రాలను విప్పార్చి విశేషంగా అంతకంటే నమ్మాళ్వాళ్ళ మీద కురిపించాలి. ఇది ప్రార్థించారు ఆళ్వార్లు. అలా కండెన్ ఎప్పుడో కదా ఎప్పుడు సేవిస్తాను ఆ పెరుమాళ్ళని, ఎప్పుడు సంశ్లేషిస్తాను ఆ పెరుమాళ్ళని. ఏరార్ కోలం తిగజ కిడందాయ్ పెరుమాళ్ళు అక్కడ శయన తిరుక్కోలం, ఉత్తాన శయన పెరుమాళ్ళు అక్కడ పడుకుని వేంచేసి ఉంటారు. నుంచున్న పెరుమాళ్ళ కంటే కూర్చున్న పెరుమాళ్ళ కంటే పడుకున్న పెరుమాళ్ళు ఇంకా అద్భుతంగా అందంగా వేంచేసి ఉంటారట. ఉదాహరణ, పిరాంతి ఒడిలో రామచంద్రుడు పడుకుని ఉన్నాడు. చిత్రకూటంలో పడుకుని ఉంటే కాకం అప్పుడే వచ్చింది, కాకసుడు వచ్చాడు. ఇప్పటి వరకు అయోధ్యలో సీతా పిరాట్టికి 365 మంది అత్తగారులట, 360 మంది అత్తగారులట. రామచంద్రుడితో ఉన్నా కూడా ఆ సౌందర్యము ఏకాంతంగా చిత్రకూటానికి వేయించేసిన తర్వాత రామ సౌందర్యాన్ని అనుభవిస్తున్నారట పిరాట్టి. అందులో పడుకున్న సౌందర్యం ఇంకా అద్భుతంగా ఉన్నట్ట మన రామచంద్రుడు. అలాగే విశ్వామిత్రుల వారు కూడా పడుకున్న రామచంద్రుని మేల్కొల్పటానికని వచ్చి కౌసల్య సుప్రజారామ సుమారు 3.5 గంటల సమయం నుంచి 6 గంటలు సూర్యోదయమయ్యేంత వరకు సుప్రజారామ సుప్రజారామ మెల్లగా మేల్కొల్పుతున్నారట. ఎక్కడ మేల్కుంటాడో ఆ పడుకున్న సౌందర్యం కి ఎక్కడ దూరం అవుతానో అని బాధపడేవారట విశ్వామిత్రుల వారు. కనుక పెరుమాళ్ళు కూర్చున్న సౌందర్యం కంటే నుంచున్న సౌందర్యం కంటే ఆ పడుకున్న సౌందర్యం మాత్రం అద్భుతంగా వేంచేసి ఉంటారట. అలా తిగజ కిడందై ప్రకాశవంతమైన ఆ కిడంద తిరుక్కోలాన్ని ఎప్పుడు సేవిస్తాను ఎమ్మానే ఓ నా స్వామి అంటున్నారు నమ్మాళ్వారు ఈ పాసురాల్లో. ఈ పాసురాలను విన్నారు ఆ శ్రీ వైష్ణవ స్వాములు. తిరునారాయణపురం వీరనారాయణ పెరుమాళ్ళ దగ్గర గానం చేస్తూ ఉంటే నాదమునిగలు విన్నారు, కైంకర్యం చేస్తూ నాదమునిగలు విన్నారు. మేల్నాట్టిల్ తిన్నం శిల శ్రీ వైష్ణవరగల్ యజృందరులి మన్ననారై సేవిత్తు అవర్ తినుబొన్బే ఆరా అముదే என்கிற திருவாய்மொழியை அனுசந்தித்தருள அத்தை நாதமுனிகள் கேட்டருளி. நாதமுனிகள் ஈ பதிபாசுரலனு விண்ணாரு அதி பிரீதராய் சாலா ஆனந்தானி பொந்தரு ஈ பதிபாசுரலு விண்ணம் நாதமுனிகள். ஆனந்தமு அண்டே எக்கட ஆனந்தம் உண்டுந்தி? ஆழ்வார்ல பாசுரலலோனே ஆனந்தம் உண்டுந்தி. ஆனந்தமு அண்டே వ్యాఖ్యానాలలోనే ఆనందం ఉంటుంది. ఆ కాలక్షేపం వింటూ ఉంటేనే భోగ్యంగా ఉంటుంది పంక్తి కాలక్షేపం. ఆనందము అంటే అది అసలైన ఆనందము. దివ్యదేశాల అనుభవమే అసలైన ఆనందం. మనం దివ్యదేశాలకు వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు 10 రోజులు ఉండాలి. ఆ 10 రోజులు ఉన్నప్పుడు తిరుమంజనం సేవిస్తే అద్భుతమైన ఆనందం. అదేవిధంగా రథం లాగుతూ ఉంటే ఇంకా ఇంకా అద్భుతమైన ఆనందం. ఆ రథము లాగుతూ ఉన్నప్పుడు భాగవత గోష్ఠితో నామ సంకీర్తన చేస్తూ ఆ రథం లాగుతూ ఉంటే ఇంకా ఇంకా అద్భుతం. ఆ రథంలో వెంచేస్తున్న పెరుమాళ్ళ సౌందర్యాన్ని సేవిస్తే ఇంకా ఇంకా అద్భుతం. ఓ చేతులు ఉన్నందుకు ప్రయోజనం రథం లాగినప్పుడే కదా స్వామి చేతుల్నిచ్చావయ్యా అంటూ పెరుమాళ్ళకి నన్రి దాసోహం సమర్పించాలి. ఈ చేతులు నీకు వినియోగం అవుతున్నందుకు. అలాగే శ్రీ పెరుంబూదూరులో రామానుజుల వారి రథం లాగుతూ ఉంటే ఎంత అద్భుతమైన గోష్ఠి, రథం లాగాలి. తిరునాగై నాగపట్టణం సౌందర్యరాజ పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు రథం లాగాలి. తిరుక్కణపురం సౌరి పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు రథం లాగాలి. మన్నారగుడి రాజగోపాలం దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చిన్న చిన్న పిల్లలు వస్తారనమాట, స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వస్తారు ఆ రథం లాగేటప్పుడు రాత్రి పూట.
చక్కగా రాజా రాజా రంగా రాజా 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 సౌరీ రాజా 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 ఏతి రాజా అని అందరూ చక్కగా గోవిందా అని నామ సంకీర్తన చేస్తూ రథం లాగుతూ ఉంటారు. ఎంత ఆనందం అది! ఈ సంసారం, ఈ ఇల్లు, ఇక్కడొక ఆనందము. పెరుమాళ్ కళ్యాణ గుణాలను అనుభవించడం, తిరువారాధన చేయడం, దివ్య దేశాలకు వెళితే అది ఒక్క ఆనందం. ఆనందము నేను అనుభవిస్తున్నాను ఆనందం అని కాదు, మళ్ళీ పెరుమాళ్ల ముఖోల్లాసం కోసం, పెరుమాళ్ల ఆనందాన్ని సేవించి మనం ఆనందపడాలి. అలా ఈ బాసురాలు వినగానే నాదమునిగల్ ఆనందపడుతూ ఉన్నారు. అవర్గలై పార్తు ఆ స్వాములతో, ఆయిరత్తుల్ ఇప్పత్తు ఎన్నిరుందదు ఈ ప్రబంధం ఉంగలకు ముత్తపోయో ముత్తపోమో. ఇవి 10 పాసురాలు. ప్రతి 11వ పాసురంలో ఫలశ్రుతి ఉంటుంది. అలాగే ఆళ్వార్ల తిరునామం ఉంటుంది. ఉజలయెన్బిల్ పేయిచ్చిములయ్యూడు అవలై ఉయిరుండాన్, కజలగలవయ్యే శరణాగకొండ కురుగూర్ సడగోపన్, కుజలై మలియచ్చున్నవోర్ ఆయిరత్తుల్ ఇప్పత్తుం, మజలై తీర వల్లార్ కామర్మానై నోకియర్కే అని ఫలశ్రుతి పాసురం, 11వ పాసురం. కురుగూర్ చడగోపన్, ఈ పాసురాలను అనుగ్రహించిన వారెవరు? కురుగూర్ సడగోపన్. సడగోపన్ అంటే తిరునామము. కురుగూర్ అంటే వారు అవతరించిన, వారు వేంచేసిన దివ్య దేశము అని తెలుస్తోంది. అయితే ఆయిరత్తుల్ ఇప్పత్తు ఎన్నిరుందదు ఈ ప్రబంధం చివరి పాసురంలో ఆయిరత్తు ఇప్పత్తు అంటే 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు అని ఉంటుంది. ఓ, 1000 పాసురాలు ఉన్నాయా? మీరు ఈ 10 పాసురాలనే సేవించారు కదా, మిగతా పాసురాలు ఎక్కడ ఉన్నాయి? మీకు వచ్చిన మిగతా 1000 పాసురాలు మీకు తెలుసునా అని అడుగుతున్నారు శ్రీమన్ నాదమునిగల్ వారితో వచ్చిన శ్రీ వైష్ణవ స్వాముల్ని. ఎన్ను కేట్టరులా అవర్గళం ఇప్పత్తు పాటుమే వరుదమెన్ను విన్నప్పం చెయ్య. లేదండి, మాకు తెలియదు, ఈ 10 పాసురాలు మాత్రమే మాకు తెలుసును అన్నారు. ఇవరు ఉంగల్ నాటిలే శ్రీకోసం ఉండో ఈ తిరువాయుముజ దివ్య ప్రబంధ శ్రీకోసము మీ దగ్గర ఉన్నదా, మీ ఊర్లో ఉన్నదా, పాఠం పోవారుండో, పాఠం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, సేవించే వాళ్ళు ఉన్నారా, శ్రీకోసం ఉన్నదా అని అడిగారు ఆర్తిగా శ్రీమన్ నాదమునిగల్. ఎన్ను కేట్టరులా ఎంగళుకు ఇవ్వడువ పాఠమే వరువదు, మాకు ఆ 1000 పాసురాలు తెలియదు, శ్రీకోసం కూడా మా దగ్గర లేదండి, ఈ 10 పాసురాలనే మాకు తెలుసును అన్నారు ఆ స్వాములు. మత్తోరిడత్తిలం ఇల్లయ్యెన్నో అవర్గల్ విన్నప్పం సయ్య, మాకే ఈ 10 పాసురాలు లభించినాయి, మిగతా వారెవ్వరికి కూడా ఈ 10 పాసురాలు కూడా తెలియదండి అన్నారు ఆ స్వాములు. ఇవరు చూడండి పాసురాల గురించి ఎంత పరితపిస్తున్నారు శ్రీమన్ నాదమునిగల్. ఇవరు అవర్గలకు మన్ననారుడయ్య తీర్థ ప్రసాదం ప్రసాదిప్పిత్తు పోగవిట్టరుల, ఎవరైతే కైంకర్యం చేశారో వారికి పెరుమాళ్ ఖచ్చితంగా సంభావన ఇస్తారు. సంభావన అంటే డబ్బులు మాత్రమనే కాదు, సంభావన అంటే వారు చేసిన కైంకర్యానికి ఆనందంతో తీర్థము, శ్రీశటారి, ప్రసాదం, త్రిదుత్తుషాయ్, మాల మొదలైనవన్నీ. మనం కోయిల్కి వెళుతున్నా కూడా మనకి సంభావన చేస్తున్నాడు పరమాత్మ. కోయిల్కి వచ్చినందుకు ఏంటి మనకు సంభావన? తీర్థం, శ్రీశటారి, ప్రసాదం, తిరుత్తుషాయ్, మాలై మొదలైనవన్నీ కూడా సంభావన అన్నమాట. అలా ప్రసాది పిత్తు పోగ విట్టరుల నాదమునిగన్ ఈ ప్రబంధం సటకోప అవధరిత్తరుల తిరుక్కురుగూర్ ప్రదేశిత్తులే ఉండాగ వేణమెన్ను తిరునగరి యశుందరులే. రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు నాదమునిగల్. అయినా వారికి విశ్రాంతి వద్దు, ఆళ్వార్లను సేవించాలి. ఇంత అద్భుతంగా అనుగ్రహించారే ఆరాముదాళ్వాన్ పాసురాలు, ఎంత భోగ్యంగా ఉన్నాయి, ఎంత శ్రావ్యంగా ఉన్నాయి, ఇంత అద్భుతంగా అర్థాన్ని అనుగ్రహించారే శ్రీమన్నమ్మ ఆళ్వార్. ఆరాముద ఆళ్వాన్ని సేవించాలి, అలాగే తిరుక్కురుగూరు వెళ్ళాలి, నమ్మాళ్వార్లని సేవించాలి. బహుశా ఈ తిరువాయుముష దివ్య ప్రబంధం, ఈ 1000 పాసురాలు తిరుక్కురుగూరులో ఏమైనా లభిస్తాయేమో, ఆ నమ్మాళ్వార్ని అయితే సేవించాలి, ఆపాద మస్తకాన్ని. ఎంత అద్భుతంగా కటాక్షించారు అని పరితపిస్తున్నారు. ఆళ్వార్లను సేవించాలి, దివ్య ప్రబంధాన్ని వినాలి, అర్థం ఎంత అద్భుతంగా అనుగ్రహించారు అని ఉప్పి తప్పిపోయిపోతున్నారు ఆనందంతో శ్రీమన్ నమ్మ నాదమునిగల్. వెంటనే వెళ్ళిపోవాలి అని ఆళ్వార్ తిరునగరి తిరుక్కురుగూరికి ప్రయాణం అయినారు. కాటుమన్నారు కోయిల్ చిదంబరం దగ్గర ఉన్నది. కాటుమన్నారు కోయిల్ దగ్గర నుంచి తిరుక్కురుగూరికి ప్రయాణం. ఇప్పటిలాగా మనకు కార్లు అని, ట్రైన్స్ అని, ఫ్లైట్స్ అని ఏమీ లేవు, ఖాళీ నడకన.
జలదుర్గం, గిరిదుర్గం, వనదుర్గం అని మన రామచంద్రుడు సీతమ్మను రక్షించటానిక ఎంత వేగంగా వేం చేశాడో, అలాగే నాదమునిగల్ అంతకంటే వేగంతో ఇప్పుడు పాసురాలను వినాలి, నేర్చుకోవాలి, నమ్మాళ్వారిని సేవించాలన్న ఆశతో బయలుదేరిపోయారు తిరుక్కురుగూరికి. ఆళ్వారయ్యం పొలిందనిన్న పిరానయ్యం సేవిత్తు తిరుక్కురుగూరికి వేయించేశారు. ముందుగా చూడండి, పొలిందనిన్న పిరానయ్యం ఆళ్వారయ్యం సేవిత్తు అనలేదు వ్యాఖ్యానంలో కూడా పిన్బజుగీ పెరుమాళ్ జీయర్. ముందుగా ఎక్కడికి వేయించేశారు? ఆళ్వార్ల ఆస్థానానికే వేయించేశారు, తిరుపులి ఆళ్వారి దగ్గర. ఆ నమ్మాళ్వార్ల అపాద మస్తకాన్ని అనుభవించి ఎంత అద్భుతంగా అనుగ్రహించారు ఆళ్వారే, ఆరాముదాళ్వాన్ పాసురాలు, ఇంకా 1000 పాసురాలు ఇంకెంత అద్భుతంగా అనుగ్రహించారో అవి తెలియాలి దాసుడికి. అది అర్థం అనుభవించాలని ఉంది, పాసురాలను సేవించాలని ఉంది అర్థంతో అని ఆళ్వార్లను సేవించి ఆళ్వార్లకి మంగళాశాసనం చేసి ఆ తర్వాత పొలిందనిన్న పిరానయ్యం సేవిత్తు ఈ ఆస్థానంలోనే కదా పొలిందనిన్న పిరాని నమ్మాళ్వార్ని అవతరింపచేశావు. అంత నమ్మాళ్వార్ల ప్రేమ పొలిందనిన్న పిరాన్ వరకు వచ్చిందనమాట. పొలిందనిన్న పిరానయ్యం సేవిత్తు పొలిందనిన్న పిరానికి మంగళాశాసనం చేసి ఒన్నం దేవం ఉలగం వైరం మత్తం యాదుమిల్లా అన్న నాన్ముగన్ తన్నుడితే వల్లగోడు ఏర్పడైతాన్ కున్నంపోల్ మణిమాడనీడు తిరుక్కురుగూరదనుల్ నిన్న ఆదిపిరాన్ నిర్ఖ మత్తెద్దేవం నాడుదిరే. ఇతర దేవతలు రక్షకులు కారు, ఆ ఆదినాథుడే పులిందనిన్న పిరానే రక్షకము అని అద్భుతంగా స్థాపన చేశారు స్వామి నమ్మాళ్వార్ తిరువాయిముజి దివ్య ప్రబంధంలో పులిందనిన్న పిరాన్ వైభవాన్ని అనుగ్రహిస్తూ. అంగే శ్రీ మధుర కవి ఆళ్వారుడయ్య శిష్యరాన శ్రీ పరాంకుశదాసరై సేవిత్తు, మధుర కవి ఆళ్వార్లు నమ్మాళ్వార్ల శిష్యులు, శ్రీ మధుర కవి ఆళ్వారుడి శిష్యరాన మధుర కవి ఆళ్వార్ల శిష్య పరంపరలో శ్రీ పరాంకుశదాసర్ అని ఒక మహానుభావులు వారిని దగ్గర వారి సేవించారు. వారి దగ్గరకు వెళ్లారు నాదమునిగల్. ఈ విడత్తిలే తిరువాయిముజి ఉదినవర్గలుండో ఓదినవర్గలుండో, ఇక్కడ తిరువాయిముజిని సేవించిన వారు ఎవరైనా ఉన్నారా అండి, శ్రీకోసంగలుండో తిరువాయిముజి శ్రీ కోసం ఏమైనా ఉన్నదా అండి అని ప్రార్థించారు నాదమునిగల్ పరాంకుశదాసర్ని. కేటరులా, అవరుం తిరువాయిముజియం మత్తుముండాన దివ్య ప్రబంధంగులం నిడుంకాలముండు. వెనకటి కాలంలో తిరువాయిముజి ఒక్కటే కాదండి, ఇంకా అనేక దివ్య ప్రబంధాలు ఉన్నాయి. వెనకటి కాలం చాలా వరకు ఉన్నాయని తెలుసు, కానీ అవన్నీ ఇప్పుడు లేవండి, కిలమైపోయినాయి అన్ని దివ్య ప్రబంధాలు అన్నారు. నాదమునిగల్ ఎంత ఆనందంతో వేయించేశారో అంతగా బాధపడిపోతూ ఉన్నారు, అయ్యో లేవా అని. ఇప్போது எங்கள் ஆச்சாரியர் அடியனுக்கு பணினும் சிறுத்தாம்பு என்கிற திவ்ய பிரபந்தத்தை பிரசாதித்தருளா. వెంటనే మా ఆచార్యులైన మధుర కవి ఆళ్వారు నమ్మాళ్వార్ల విషయంలో ఒక అద్భుతమైన దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు, కన్నినం సిరుత్తాంబు, అది మీకు చెప్తాను అన్నారు పరాంకుశదాసర్ మన అశ్రీమన్ నాదమునిగల్కి. వాయిత్త తిరుమందిరత్తిన్ మత్తిమమాం పదంపో సీత మధుర కవి సైకలయ్యై అని అద్భుతంగా ఉపదేశర తిరుమాలయ దివ్య ప్రబంధంలో స్వామి మణవాళమామునిగల్ అనుగ్రహించారు. అష్టాక్షరి మంత్రం ప్రణవం నమః నారాయణాయ. తిరుప్పల్లాండు దివ్య ప్రబంధం ప్రణవం ఓంకారం తిరుప్పల్లాండు, అదేవిధంగా నమః పదము మన మధుర కవి ఆళ్వారు అనుగ్రహించిన కన్నెను సిరుత్తాంబు భాగవత శేషత్వ వైభవం నమః అంటే, అదేవిధంగా మిగతా దివ్య ప్రబంధాలన్నీ కూడా నారాయణాయ. ఇలా అష్టాక్షరి మంత్ర సారాంశమే 24 దివ్య ప్రబంధాలు, 4000 దివ్య ప్రబంధం. ఈ కన్నెను సిరుత్తాంబు మా దగ్గర ఉన్నది అని అన్నారు పరాంకుశదాసర్ నాథమునిగల్తో. ఇక్కడినిరుత్తాంబై ఆళ్వార్ తిరుమున్వే ఏకాసనత్తిలే ఇరుందు ఏకాగ్ర చిత్తరాయ్. ఎలా సేవించాలి కన్నెను సిరుత్తాంబు? ఏకాసనత్తిలే ఇరుందు, ఒకే ఆసనంలో ఉండాలి. ఏకాగ్ర చిత్తరాయ్, మన మనస్సుని ఎటూ పంపించకూడదు. ఆళ్వార్ తిరువడిగలై ధ్యానిత్తుకొండు ఆళ్వార్ల తిరువడిగళ్ళని, ఆళ్వార్ల దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో నిలుపుకుని నమ్మాళ్వార్లనే ధ్యానము చేస్తూ నియమత్తుడనే 12000 అనుసంధిక్క ఆళ్వార్ ప్రసన్నరావర్. 12000 సార్లు కనుక సేవిస్తే నమ్మాళ్వార్లు ప్రత్యక్షమవుతారు, అనుగ్రహిస్తారు అని అనుగ్రహించారు పరాంకుశదాసర్ శ్రీమన్ నాదమునిగల్కి. ఎలా సేవించాలి కన్నెను సిరుత్తాంబు? మనం 12000 సార్లు సేవించాలి అని పెట్టుకుంటాం, ఏదో తిరువారాధన అయిన తర్వాత, పెరుమాళ్ళకు ఆరగింపు అయిన తర్వాత మనం ప్రసాదం తీసుకుని ఆ పని ఈ పని చేస్తూ ఒకసారి అయిపోయింది, రెండోసార్లు అయిపోయింది, మూడోసార్లు అయిపోయింది అనుకుంటూ ఉంటాము.
లేకపోతే మన వాళ్ళు ఏవో గింజలో లేకపోతే పుష్పాలు ఏవో పెట్టుకుని ఇదిగో ఒక్కసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి అయింది, కొన్ని అయిపోగానే ఓ మా 12,000 సార్లు అయిపోయినాయి కంటిన్యూస్ ఇడతాము సేవించడము అనుకుంటాం. ధ్యాస ఎక్కడ ఉండాలి, మన మనస్సు ఎక్కడ ఉండాలి, పాశురాల మీద ఉండాలి. ఇది లెక్క పెట్టుకోవటంలో మన మనస్సు ఉండకూడదు. ఓ 12,000 సార్లు అయిపోయినాయి అనుకోకూడదు. మన మనస్సు నమ్మాళ్ళ వాళ్ళ విషయమయ్యే ఉండాలి, అర్థం తెలిసి ఉండాలి. కన్నెనిన్ సిరుత్తాంబు అర్థంతో కన్నెనిన్ సిరుత్తాంబుని అనుభవిస్తూ అప్పుడు 12,000 సార్లు సేవించాలి. ఇలా సేవిస్తే నీ మనసు నమ్మాళ్ళ వాళ్ళ విషయంలో ఉండాలి, లెక్కలో ఉండకూడదనమాట. పన్నీరాయిరం అనుసిందక్క ఆళ్వార్ ప్రసన్న రావర్ ఎన్ అరుళ చేయదారెన్ నాదమునిగళం அந்த திவ்ய பிரபந்தத்தை அடியேனுக்கு பிரசாதித்தருள வேணுமென்னு தண்டன் சமர்ப்பித்து நாதமுனிகள் பிரார்த்திச்சாரு பராங்குச தாசருக்கு. அது தாசுடிக்கு அனுகிரகிச்சரா அனி தண்டம் சமர்ப்பிச்சு பிரார்த்திச்சா விண்ணப்பம் செய்ய அவரும் மிகவும் உகப்புடனே வெண்டனே பராங்குச தாசரு கூட பகு ஆனந்தம் கலிகிந்தி. ஓ இந்த கொப்பவாரு இன்னி சாந்தி சமமு தமமு அனை கல்யாண குணாலு கலிகினவாரு, இந்த வினயமு விதேயத கலிகினவாரு, ஆழ்வார்ல விஷயంలో இந்த பிராவண்யம் கலிகினவாரு, வீரிக்கு கச்சிதంగా చెప్పాలి అని అనుకుని பராங்குசதாசர் ஆனந்தంతో நாதமுனிகளும் அவரும் மிகவும் உகப்புடனே இவருக்கு அந்த திவ்ய பிரபந்தத்தை ஓதுவித்தருளா. அப்பட்டி நுஞ்சி சந்த பிராரம்பமைந்த அனமாட. ஒக்கரு செப்பகா நேர்ச்சுக்குனேவாரு 3 சார்லு అనాలి. అలా ఓది తరుళ ఓదువి తరుళ నాదమునిగళం ఓది అర్థయుక్తంతో శ్రావ్యంగా తప్పులు లేకుండా వినేవాళ్లకు తప్పులు రాకూడదు, చెప్పేవాళ్లకు అంతకంటే తప్పులు రాకూడదు. ఆ అర్థాన్ని చెప్పేటప్పుడు కూడా మన పూర్వాచారులు ఏదైతే అనుగ్రహించారో ఆ వ్యాఖ్యానాన్నే అర్థంతో చెబుతూ పాసురాలని శ్రావ్యంగా పలికించాలి. ఆ ఓదివి తరుళ నాదమునిగళం ఓది ఆ సంత చెప్తున్నారు, అనుగ్రహిస్తున్నారు మన పరాంకుశదాసర్, విని మళ్ళీ తిరిగి ఉచ్చరిస్తున్నారు మన నాదమునిగళం. నాదమునిగళం ఓది తిరుప్పల్లి తిరుప్పులి ఆళ్వార్ అడిగిలే ఆళ్వార్ తిరుమున్వే పన్నీరాయిరం కన్నినం సిరుత్తాంబై నియమత్తోడే అనుసంధిక్క ఎప్పుడైతే సంత అనుగ్రహించారో పరాంకుశదాసర్, ఎప్పుడైతే నాదమునిగలు నేర్చుకున్నారో వెంటనే తిరుప్పులి ఆళ్వారి దగ్గర 12,000 సార్లు అద్భుతంగా కొంచెం కూడా కదలకుండా నమ్మాళ్వారి అందే ప్రావణ్యం కలిగి నమ్మాళ్వాళ్ళనే మనసులో నింపుకుని నమ్మాళ్వాళ్ళనే తల్లిగా తండ్రిగా ఆచార్యులుగా భావించి చాలా ప్రేమతో కన్నెనం సిరుత్తాంబుని సేవించారు 12,000 సార్లు మన మధుర కవి ఆళ్వార్. నియమత్తోడే అనుసంధిక నియమంతో అనుసిందించగా ఆస్తికో ధర్మశీలశ్చ శీలవాన్ వైష్ణవ శుచిహి గంభీరశ్యతు గంభీరశ్చ 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 గంభీరశ్యతురో ధీర శిష్య ఇత్యది ఇత్యభిధీయతే ఎన్ను సొల్లుగిరపడియే శిష్య లక్షణమాన ఆస్తిక్యాది గుణంగళయుడయరాన నాదమునిగలకు శిష్య లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయట శ్రీమన్ నాదమునిగలకి. మనసు అటు ఇటు చంచలంగా ఉండకూడదు, శరీరం శుద్ధంగా ఉండాలి, మనసు శుద్ధంగా ఉండాలి, అహంకారం మమకారం లేకుండా ఉండాలి. అదేవిధంగా ఐశ్వర్యం యందు లౌకిక విషయాల యందు విరక్తి కలిగి ఉండాలి. ఎంతవరకు అనుభవించాలో అంతవరకు పూర్తిగా ఎలా ఉండాలి అంటే తామరాకు మీద నీటి బిందువులు ఉంటాయా జారిపోతాయి. అలాగే ఈ సంసారంలో ఉన్నా కూడా అంటి అంటనట్లుగా తామర ఆకు బురదలోనే ఉంటుంది, కానీ బురద తామరాకుకు అంటుకుంటుందా? లేదు. అలా ఉండాలి సంసారంలో. అహంకారం అస్సలు ఉండకూడదు. నేను చెప్తున్నా, నేను సేవిస్తున్నా, నాకే అన్ని లక్షణాలు పూర్తిగా ఉన్నాయి, శిష్య లక్షణాలన్నీ నాకు బాగా పూర్తిగా ఉన్నాయి అని కించిత్ కూడా అహంకారం రాకూడదు. అహంకారం వచ్చిందా అతఃపాతాళమే అన్నమాట. మళ్ళీ అనేక జన్మలు, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, అహంకారం రాకుండా చూసుకోవాలి. కనుకనే మన నమ్మాళ్వార్ వీడు మిన్ ముత్తవం వీడు సైదు ఉమ్మయ్యూరు వీడుడై యానిడై వీడు సైమినే. అహంకార మమకారాలను విడిచిపెట్టండి విడిచిపెట్టండి. ఒక పాము వస్తే పాము వచ్చింది కాటు వేస్తుంది, విషము శరీరమంతా వ్యాపిస్తుంది, ప్రాణం పోయేటప్పుడు నోటి నుండి నురగ వస్తుంది,
ప్రాణం పోతుంది అని ఎవరైనా మెల్లగా చెప్తారా, పాము వచ్చింది పాము వచ్చింది పాము వచ్చింది అని వేగంగా చెప్తారు, అలాగే విడిచిపెట్టండి 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 అన్నారు. ఏమిటి విడిచిపెట్టాలి? అహంకార మమకారాలను విడిచిపెట్టండి అని అద్భుతంగా ఉపదేశం చేశారు నమ్మాళ్వార్ తిరువాయిముజి దివ్య ప్రబంధంలో. కనుక ఆస్తికులు శిష్యులైన వారికి అహంకారం కించిత్ ఉండకూడదు, శరీరం యందు వ్యామోహం ఉండకూడదు, అదేవిధంగా ఈ ఆత్మ స్వతంత్రం కాదు, దాసుడు, పారతంత్ర్యం కలిగిన వాడు, జీవాత్మ స్వరూపం, కైంకర్యం చేయాలి, గుణానుభవాన్ని అనుభవించాలి, కోపం ఉండకూడదు, లౌకిక విషయాల యందు విరక్తి ఉండాలి అని చాలా గుణాలను అనుగ్రహిస్తారు మన పెద్దలు శిష్య లక్షణాలలో. అలా లక్షణ పూర్తి కలిగిన వారెవరు అంటే శ్రీమన్ నాథమునిగల్. నాదమునిగలకు పెరియ పిరాటియార్ నియోగేన మిగవం ప్రసన్నరాయరులి. ఈ నాదమునిగలే కురిత్తు అశరీర వాణి సొల్లు మాపోలే, అశరీర వాక్కు వినిపించిందట శ్రీమన్ నాదమునిగల్కి. ఎవరి అనుగ్రహంతో? పిరాటియార్, పెరియ పిరాటియార్ అనుగ్రహంతో. తిరువాయి మలరందు ఎన్ కాణం నమ్మై కురిత్తు బహుశ ఉపాసియాని నీరెన్ను కేట్టరులా. ఏం నా గురించి ఆలోచిస్తున్నారేమిటి? నా గురించి 12,000 సార్లు కన్నెనం సిరుత్తాంబు సేవించారేంటి? మీకేం కావాలి అని ఒక అందమైన అద్భుతమైన ఒక కంఠస్వరము వినిపించింది, అశరీర వాణి వినిపించింది నాదమునిగల్కి. నాదమునిగలు తిరువాయిముజి ముదలాన దివ్య ప్రబంధంగలై అడియేనొక్కు ఇరంగి అరుళవేణం. ఎవరిది ఆ కంఠం? ఎవరిది ఆ మాధుర్యమైన మధురమైన తీయనైన స్వరము? స్వామి నమ్మాళ్వార్లది. అయితే నాదమునిగలు ప్రార్థించారు, తిరువాయిముజి ముదలాన దివ్య ప్రబంధంగలై. నాదమునిగల్కి ఒక తిరువాయిముజియే తెలుసును, కాని పరాకుశ దాసర్ నాదమునులతో ఒక దివ్య ప్రబంధమే కాదండి, ఇలా చాలా దివ్య ప్రబంధాలు ఉన్నాయి అని పరాంకుశదాసర్ నాదమునిగల్తో అనడము చేత ఇప్పుడు నాదమునిగల్ నమ్మాళ్వార్లను ప్రార్థిస్తున్నారు. తిరువాయిముజి ముదలాన, తిరువాయిముజితో పాటుగా దివ్య ప్రబంధంగలై అడియేనుకు ఇరంగి అరుళవేణం. ఇలా కాదు, కంఠస్వరం మాత్రమే కాదు, దేవరవారి దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ, దేవరవారి తిరువాయ్ ని సేవిస్తూ, దేవరవారి తిరు కణ్గల్ని సేవిస్తూ, దేవరవారి ఆపాద మస్తకాన్ని సేవిస్తూ అవి వినాలని ఉన్నది, కటాక్షించండి అని ప్రార్థించారు శ్రీమన్ నాదమునిగల్ స్వామి నమ్మాళ్వార్లని. ఎన్ను విన్నప్పం సయ్య ఆళ్వారు ప్రీతియుడనే ఆళ్వార్లకి చాలా ఆనందం కలిగిందట. సర్వేశ్వరనై తమకు మయర్వర మదినలం నచ పునరావర్తతే నచ పునరావర్తతే. వైకుంఠానికి వెళ్లిన వారు తిరిగి రానే రారు. అలాంటిది నమ్మాళ్వార్ తిరిగి మనందరినీ అనుగ్రహించటానికిగా శ్రీమన్ నాదమునిగల దగ్గరకు వేయించేసి చెప్తున్నారు పరాత్పరుడు శ్రీమన్ నారాయణుడు. మయర్వర మదినలం అరుళినా పోలే, భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించాడు అని నమ్మాళ్వార్లకి అనుగ్రహించిన విధానాన్ని చెప్తున్నారు పెరుమాళ్ల వైభవాన్ని నమ్మాళ్వార్ నాదమునిగల్కి. అలాగే మీకు కూడా నాదమునిగలకు దివ్యం దదామితే చక్షుహు ఎంగిర పడియే దివ్య జ్ఞాన చక్షుసై ప్రసాదిత్తరులి. గీతాచార్యుడు అర్జునుడికి 700 శ్లోకాలు 18 అధ్యాయాలు ఎంతసేపు చెప్పాడు కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో? అనుగ్రహించాడు, విన్నాడు అర్జునుడు, అంటే ఎంతసేపు మనకి తెలియదు. అలాగే దివ్యం దదామితే చక్షుహు, విశ్వరూపాన్ని సేవించడానికి ఎలా అయితే జ్ఞాన చక్షువుని ఇచ్చాడో గీతాచార్యుడు అర్జునుడికి, అలాగే నమ్మాళ్వార్లు ఇప్పుడు ఎవరికి అనుగ్రహించారు? నాదమునిగలికి. అక్కడ గీతాచార్యుడు కృష్ణయ్య అర్జునుడికి జ్ఞాన చక్షువుని ఇస్తే ఆ కృష్ణ తృష్ణ తత్వమైన నమ్మాళ్వార్ నాదమునిగలికి జ్ఞాన చక్షువుని ఇచ్చారు. అక్కడ కృష్ణయ్య భగవద్గీతను అనుగ్రహించాడు అర్జునుడికి, కాని అంతకంటే గొప్పగా కృష్ణ తృష్ణతత్వమైన నమ్మాళ్వార్ నాదమునిగలికి 4000 దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. అలాగే ఎంగిరపడే దివ్య జ్ఞాన చక్షుసై ప్రసాదిత్తరులి, 4000 దివ్య ప్రబంధం మాత్రమే కాకుండా రహస్యత్రయార్థత్తయ్యం, అష్టాక్షరి మంత్రం, ద్వయ మంత్రం, చరమ శ్లోక అర్థాలని కూడా అనుగ్రహించారు. కేవలం 4000 దివ్య ప్రబంధం మాత్రమే కాదు, వ్యాఖ్యానాలను కూడా అనుగ్రహించారు నమ్మాళ్వార్ శ్రీమన్ నాదమునిగలికి. తిరువాయిముజియేయం మత్తుముళ్ళ మూవాయిర ప్రబంధంగళయం అఖిల దర్శన తాత్పర్యంగళయం అష్టాంగయోగ రహస్యత్తయం ప్రసాదిత్తరులినార్. పాసురాలతో పాటుగా
వ్యాఖ్యానాన్ని, అలా 24 దివ్య ప్రబంధాల వ్యాఖ్యానాలని, రహస్యత్రయ అర్థాన్ని, రహస్యత్రయ కాలక్షేపాన్ని కూడా, అలాగే అఖిల దర్శన తాత్పర్యంగళయం, అష్టాంగయోగ రహస్యత్తయం, అష్టాంగయోగాన్ని కూడా అనుగ్రహించారు నమ్మాళ్వార్ శ్రీమన్ నాదమునిగలికి. ప్రసాదித்தருளினார் நிக்கவேதியர் வேதத்தின் உட்பொருள் நிற்கப்பாடே நெஞ்சுள் நிறுத்தினான் என்று சொல்லுகிறபடியே நாதமுனிகளும் கிருதார்த்தராய் அன்னி வின்ன நாதமுனிகள் சாலா ஆனந்தாண்டி பொந்தாரு. மிக்கவேதியர் வேதத்தின் உட்பொருள் ஜானார்த்தமு தெளிசினவாரு நன்னு விடிச்சுபெட்டேசாரு அனி கண்ணினும் சிறுத்தாம்புலும் அற்புதங்க அனுகிரகிச்சாரு மதுர கவி ஆழ்வார். జ్ఞానులు విడిచిపెట్టేశారు, అదే విధంగా జ్ఞానార్థము తెలిసిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు, కానీ మా నమ్మాళ్ వాళ్ళు దాసుని విడిచిపెట్టల. అన్నయాయ్ అత్తనాయ్ ఎన్నై ఆండిడు నన్ను దిద్దుపాటు చేశారు, నన్ను అనుగ్రహించారు, నన్ను రక్షించారు అని అద్భుతంగా అనుగ్రహించారు మధుర కవి ఆళ్వార్. అలాగే మన మధుర మన నమ్మాళ్ వాళ్ళు కూడా అంత అద్భుతంగా కటాక్షించారు నాదమునిగల్ని. నాదమునిగల్ చాలా ఆనందంతో కృతార్థులైనాను అని ఆనందపడ్డారు. కొలెంద నిన్న పిరానయ్యం ఆళ్వారయ్యం సేవిత్తిరుక్కిరవళవిలే. వెంటనే మళ్ళీ నమ్మాళ్వారు ఆపాద మస్తకాన్ని సేవించి పొలింద నిన్న పిరాన్ని సేవించారు. మన్ననార్ ఈ ప్రబంధంగళై నమ్ముడయ్య మున్వే చొల్లవారుమెన్ను నాదమునిగలకు స్వప్నముకేను హరుళచ్చేయ. ఎప్పుడైతే నాలాయిర దివ్య ప్రబంధము వ్యాఖ్యానాన్ని నమ్మాళ్వార్ల అనుగ్రహంతో నాదమునిగలు ఎప్పుడైతే విన్నారో, స్వప్నంలోనే వీరనారాయణ పెరుమాళ్ సేవ సాయించి నాదమునిగలే మీరు శీఘ్రంగా వీరనారాయణ పురానికి వేంచేసి ఆ నాలాయిర దివ్య ప్రబంధాన్ని నా దగ్గర వినిపించరా అన్నారట వీరనారాయణ పెరుమాళ్ నాదమునిగలకి స్వప్నంలో సేవ సాయించి. ఇవరు మత్తైనాల్ పొలింద నిన్న పిరానయ్యం ఆళ్వారయ్యం సేవిత్తు ఈ చేతియై విన్నప్పం సయ్య. వెంటనే నమ్మాళ్వార్ల దగ్గరికి పొలింద నిన్న పిరాన్ దగ్గరికి వేంచేసి నాదమునిగల్ ఆళ్వారే పొలింద నిన్న పిరానే ఇలా స్వప్నంలో వీరనారాయణ పెరుమాళ్ సేవ సాయించారు, దివ్య ప్రబంధాన్ని అక్కడ వినిపించమన్నారు అని చెప్పగా ఆళ్వారు మర్చక ముఖేన ఆగిల్ నీరు వీరనారాయణ పురత్తేరపోయి ఈ ప్రబంధంగలే సమదమాద ఆత్మగుణంగళయుడైరాన శ్రీ వైష్ణవరగలుక్కు నమ్మాళ్వార్లు ఆనందపడ్డారు. అర్చక ముఖేన నమ్మాళ్వార్లు మాట్లాడుతున్నారు శ్రీమన్ నాదమునిగలతో. సరే నాదమునిగలే మీరిప్పుడు వెళ్లి వీరనారాయణ పెరుమాళ్ళ దగ్గర ఈ ప్రబంధాన్ని సేవించండి. ఎవరెవరికి చెప్తారో తెలిసిన ఈ ప్రబంధము సమము దమము కలిగిన ఆత్మగుణాలు కలిగిన వారందరికీ శ్రీ వైష్ణవులందరికీ కూడా అరియ కత్తు వల్లరాంబడి ఓదువియం ఎన్ అరుళయ నియమిత్త తీర్థ ప్రసాదంగళయం ప్రసాదిత్తు వడై కొడుత్ అరుళినార్. వెంటనే నమ్మాళ్వారు అర్చక ముఖంగా సమము దమము వైరాగ్యము పెరుమాళయందు ప్రావణ్యము స్పష్టత ఆనందము ఎవరైతే ఈ ప్రబంధాలు నేర్చుకోకుండా మేముండలేమో అన్న వారందరికీ ఆసక్తి కలిగిన వారందరికీ ఈ ప్రబంధాన్ని చెప్పండి అని నమ్మాళ్వారు కటాక్షించారు. ప్రసాదిత్తు విడై కొడుతరున్నారు. సరే వెళ్లి రండి అని నమ్మాళ్వార్లు అనుగ్రహించగా నాదమునిగలం మీండ వీరనారాయణ పురత్తేర యజుందరులం బోదు వజీలుళ్ళ తిరుప్పతిగలయ్యం. మళ్లీ నాదమునిగలు నేరుగా అందులో ఇప్పుడు దివ్య ప్రబంధాలు అనుభవించారేమో, ఇప్పుడు దివ్య ప్రబంధం అనుభవించిన తర్వాత దివ్య దేశాలను సేవిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. తిరుకురుగూరు నుంచి వీరనారాయణపురానికి మధ్యలో ఉండే దివ్య దేశాలన్నింటినీ సేవించి అక్కడ పెరుమాళకి మంగళాశాసనం చేసి అంతంత తిరుపతిగల్ వైభవమాన దివ్య ప్రబంధంగళయం అనుసంధానం పన్నికొండు ఆయాయా దివ్య దేశాలకు వెళ్లినప్పుడు ఆ దివ్యదేశ పాసురాలని అక్కడ విజ్ఞాపన చేసి ఆ పెరుమాళకి మంగళాశాసనం చేసి పనికొండు సేవిత్తూ మీన వీరనారాయణ పురత్తేర వందు వీరనారాయణపురానికి వేయించేశారు. మన్ననారై తిరువడి తొజుదు మన మన్ననారై వీరనారాయణ పెరుమాళని ఆశ్రయించి దండం సమర్పించి తమ్మై ఆళ్వార్ విశేష కటాక్షం పన్ని దివ్య ప్రబంధంగళయం ప్రసాదిత్తరున సేదియే మన్ననార్కు విన్నప్పం సయ్య. తిరుక్కురుగూరులో ఏమేమి విషయాలైతే జరిగినాయో అన్ని విషయాలని శ్రీమన్ నాదమునిగల్ అద్భుతంగా ఒక అక్షరం కూడా విడిచిపెట్టకుండా మన్ననార్కు అనుగ్రహించారు. మన్ననారు మిగవం ఉగప్పుడనే స్వప్నముఖేన ఓరురు ఇవరుడనే అరుళచ్చేయుదు. స్వప్నముఖేన మన్ననారు కూడా వెంటనే నాకు అనుగ్రహించండి, నా దగ్గర సేవించండి అనగా సేవించారు అద్భుతంగా. సంసారిగళై ఉజ్జీవిప్పి కైకాగా కరణ కళేబరంగళై కొడుతుం. పరమాత్మ సంసారులమైన మనందరికీ కూడా కరణ కళేబరం
అంటే ఇంద్రియాలు కరణాలు, అంటే ఇంద్రియాలు కళేబరము అంటే శరీరము, కరణ కళేబరాలు మనకి ఎందుకు ఇచ్చాడు కైంకర్యం చేయడానికి. శాస్త్రంగలయ్యం తామేవందు పిరందు, శాస్త్రాలను ఇచ్చాడు సరిపోకుండా తానే ఈ భూలోకంలో రామ కృష్ణ మొదలైన అవతారాలను అవతరించాడు. ఇవ ఇత్తనయ్యం సైద విడత్తిలు ఇన్ని అనుగ్రహించిన కార్యకరమాయి తిల్లై, మనం ఎవ్వరము కూడా ఉజ్జీవించనే లేదట. ఇంద్రియాలను ఇచ్చినా అది పెరుమాళకి సమర్పించకుండా మనకు మనమే వినియోగిస్తున్నాం ఈ ఇంద్రియాలు, మన కోసం, మన పక్క వాళ్ళ కోసం, మన సన్నిహితుల కోసం ఈ ఇంద్రియాలను వినియోగిస్తున్నాం తప్ప ఇచ్చిన వాడికి పరాత్ముడికి వినియోగించట్లా ఇంద్రియాలను. వేదాలను ఇచ్చాడు, శాస్త్రాలను ఇచ్చాడు, తానుగా అవతరించాడు, ఇతిహాసాలను ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కూడా మనం దిద్దుపాటు కానే కాలేదు. ఆనపిన్బు ఆళ్వారుగలుడయ్య దివ్య ప్రబంధ ముఖేన వాయిదు తిరిందిత్తు, ఇంతగా పెరుమాళ్ళు అవతరించిన ఇతిహాసాలు పురాణాలు శాస్త్రాలు వేదాలు మనకు శరీరము ఇంద్రియాలు ఇచ్చిన మనం దిద్దుపాటు అవలా. కాని ఆళ్వారాదుల అనుగ్రహంతో ఆళ్వార్ల ముఖంగా అనుగ్రహించిన దివ్య ప్రబంధాల వల్ల ఆళ్వార్లు మనల్ని దిద్దుపాటు చేశారట. ఇప్పటిప్పట్ట ప్రబంధంగల్ ప్రముషితమాయి కిడక్క ఉన్నాదు ఇవరై కొండు ఇవత్తై ప్రకాశిప్పిక్క వేణుమెన్ను నినైత్ పెరుమాళ్ళు నాదమునిగల ద్వారా లోకమంతటికీ కూడా ఈ ప్రబంధాలను తెలియజేయాలి అని తలచి నీర్ ఇవత్తై ఇయలుం ఇసయుమాక్కుం ఎన్ను అర్చక ముఖేన నియమిత్తరుల. నాదమునిగలకి అద్భుతంగా రాగాలు మొదలైనవన్నీ కూడా తెలుసును, గాంధర్వ శాస్త్రం బాగా తెలుసును మన నాదమునిగలకి. కనుక నాదమునిగలే మీరు వీటికి రాగాలను కట్టండి, రాగాలను చేర్చండి, ఎన్ను అర్చక ముఖేన నియమిత్తరుల, అర్చక ముఖంగా నియమించారు శ్రీమన్ నాదమునిగలికి. నాదమునిగలు తమ్ముడయ్య మరుమక్కళాన కీజయ్యగత్తాళ్వారయ్యం మేలయ్యగత్తాళ్వారయ్యం అజైత్తరుని ఆళ్వారు తమ్మై విశేష కటాక్షం పన్నియరుల ప్రసాదిత్తరుడిన దివ్య ప్రబంధంగలయ్యి ఇయలు ఇసయుమాయిరుక్క వేణుం అది సెయ్యుమిడత్తు. నాదమునికల్కి అద్భుతమైన ఇద్దరు మేనల్లుళ్ళు కీజయగత్తాళ్వాన్ మేజయగత్తాళ్వాన్. ఎప్పుడైతే మామ సంప్రదాయంలో ఉన్నారో మేనల్లుళ్ళు కూడా సంప్రదాయంలోనే ఉంటున్నారు మన సంప్రదాయంలో. ఉదాహరణ పెరియ తిరుమల నంబి గారు మేనమామగారు, అల్లుడు మన రామానుజుల వారు, అలాగే గోవింద పెరుమాళ్ ఎంబార్లు అల్లుళ్ళు మేనల్లుళ్ళు. ఇక్కడ కంసుడు దుర్మార్గుడే అయినా కృష్ణయ్య మాత్రం పరాత్పరుడు. మేనమామ కంసుడైతే మేనల్లుడు మన కృష్ణయ్య, రామానుజుల వారు మేనమామ అయితే మరుమగన్ మేనల్లుడు మొదలయ్య అండాన్. ఇలా అద్భుతంగా మేనమామ మేనల్లుళ్ళు. అలాగే ఇప్పుడు నాదమునిగల్ యొక్క మేనల్లుళ్ళు ఎవరు అంటే కీజయ్య గత్తాళ్వాన్ మేజయ గత్తాళ్వాన్. వారి దగ్గర జరిగిన విషయం అంతా చెప్పి ఆళ్వార్ల అద్భుత కటాక్షం మనకు లభించింది, దివ్య ప్రబంధాలు లభించినాయి, వీటికి రాగాలను ఏర్పాటు చేయాలి, మీ ద్వారా లోకమంతా ప్రకాశం అవ్వాలి అని నాదమునిగల్ చెప్పారు, అనుగ్రహించారు మేనల్లుళ్లతో. అది సెయ్యం ఎడత్తు ఇన్ కవిపాడుం పరమ కవిగలు మరుళి చేదదాయి శంసలాలెడత్తు దైవనల్ మాలయమాన మాలయాన దివ్య ప్రబంధంగళాగయ్యాలే ఇతై దివ్య గానత్తిలే సేర్తు పాడవేణువెన్ను అవరగలయ్యం కూట్టిక్కొండు శ్రీ వేదవ్యాస భగవాన్ వేదంగళై ఉదాత్తం అనుదాత్తం స్వరిత ప్రచయయుక్తంగళాగా ఉచ్చరికలాంబడి పండినా పోలే. నాదమునిగలం దివ్య ప్రబంధంగళై దివ్యగానత్తిలే అడైతు ఇయలుం ఇసయం ఆకి పాడిత్తరుళ. మనము నాదమునిగల్ చాలా అద్భుతమైన రాగాలను కట్టించారు కీజయగత్తాళ్వాన్ మేజయగత్తాళ్వాన్ తో, రాగాలు కట్టడం అయిపోయింది. శ్రీ వేదవ్యాస భగవాన్ వేదంగళై వేదవ్యాసుల వారు వేదాలను, ఇది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం అని వేదాలను విభజన చేశారు. ఆ వేదాలకు ఉదాత్తం అనుదాత్తం, ఎక్కడ స్వరము తగ్గించాలి ఎక్కడ స్వరము పెద్దగా పెంచి ఆ వేదాన్ని అధ్యయనం చేయాలి ఇవన్నీ ఏర్పాటు చేసిన వారు వేదవ్యాసుల వారు. ఉచ్చరికలాంబడి పండినా పోలే, అలాగే సంస్కృత వేదానికి వేదవ్యాసుల వారు ఎలా అయితే విభజన చేసి అద్భుతంగా ఆ ఉదాత్తం అనుదాత్తాన్ని ఏర్పాటు చేశారో, అలాగే నాదమునిగలు కూడా దివ్య ప్రబంధంగళి దివ్యగానత్తిలే అడైతు అద్భుతమైన దివ్య గానముతో ఈ దివ్య ప్రబంధాలకు రాగాలను కట్టించారు. ఇది లోకత్తిలే ప్రసిద్ధమాయిత్తు, ఈ దివ్య ప్రబంధాలు లోకమంతా తెలియాలి, అందరూ ఈ దివ్య ప్రబంధాలని గానము చేయాలి అని. ఇప్పుడు మనకు ఇష్టమైన రాగాలతో మనకు వచ్చిన రాగాలతో దివ్య ప్రబంధాన్ని గానం చేయకూడదు. మన పెద్దలు ఎలా అయితే సేవించారో, ఉదాహరణ మనకు దివ్య దేశాలు, దివ్య దేశాలలో
స్వాములు ఎలాంటి రాగముతో సేవించారో మనం కూడా ఆ పెద్దలు అనుగ్రహించిన రాగంతోనే మనము సేవించాలి. ఉదాహరణ వేరే వేరే పాటలతో మనము గానం చేయకూడదు, అది అది భోగ్యంగా ఉండదు. కనుక మన పెద్దలు అనుగ్రహించిన రాగాలతోనే మన ప్రబంధం చేయించాలి. అంద రాజ్య అలాగే అడైతు ఇయలం ఇసయుమాకి పాడు విత్తరుల ఇది లోకత్తిలే ప్రసిద్ధమాయితు. అనంతరం కంగైకొండ శోషపురత్తిలే అంద రాజ్యత్తుకు రాజావాన శోషన్వాసీలే దేవగానం పాడువాళ్ ఒరిత్తియం మనుష్యగానం పాడువాళ్ ఒరిత్తియుమాగా ఇరండు 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 వార స్త్రీగల్ తంగలి వివాదమాయి వందు రాజసన్నిధిలే విద్వాంగళై తిరట్టిప్పాడ రాజావం అంగుళ్ళ విద్వాన్గళం మనుష్యగానం పన్నుగిరవళై కొండాడి అవళకు మణియం మాలయం త్యాగమం కొడుత్తప్పోగవిట్టు దేవగానం పాడినవళై అనాథరిత్తు తల్లివిడ అవళం నాన్ పాడుగిర పాట్టుం గానమం దేవతైగల అరియుం అత్తనై ఎన్ను దేవాలయంగల్ తోరుం పుక్కు పాడికొండు వందు మన్ననాల్ కోయిల్లే నాదమునిగల్ తిరుముంబే పాడ అవరం అత్తై కేట్టు ఉగందు కొండాడి అవళకు మన్ననారుడయ్య తీర్థ ప్రసాదం తిరుపరివర్తమం ప్రసాదిత్తరుల అవళం ఇవరై దండమిట్టు పోయి అంద రాజావుడన్నాన్ పాడుగర దేవగానం అరివారాయ్ నాదమునిగల్ ఎన్నం తిరునామముడయ్యారోరువర్ తిరునారాయణపురత్తిల్ మన్ననార్ కోయిలే ఇరక్కిరారెన్ను రాజావం నాదమునిగల యశుందరుల వేణుమెన్ను అజైత్తివిడ నాదమునిగలికి అద్భుతంగా దేవగానం తెలుసును. గాంధర్వ శాస్త్రం గాంధర్వ వేదం ఇవన్నీ తెలిసిన వారు శ్రీమన్ నాదమునిగల్. రాజా సోళమన్నవన్ రాజా, ఆ సోళమన్నవన్ రాజా దగ్గర దేవగానము చేసే ఆమె ఒక ఆమె, మామూలు గానం చేసే ఆమె ఒక ఆమె ఉండగా మనుష్య గానం చేసే ఆమె ఒక ఆమె ఉన్నారు. ఒక ఆమె దేవగానం అద్భుతంగా గానం చేశారు, ఒక ఆమె మనుష్య గానం అద్భుతంగా చేశారు. ఆ రాజుకి, చోళమన్నవన్ రాజుకి దేవగానం గురించి తెలియదు, మనుష్య గానం తెలుసును. మనుష్య గానం తెలిసిన ఆమెనేమో మాలలు మణులు మొదలైనవన్నీ చేసి సత్కరించారు. దేవగానం చేసిన ఆమెను మాత్రం అనాదరించారు. ఆమెకు బాధ అనిపించింది, అయ్యో ఈ రాజుకు దేవగానం తెలియదనుకుంటా అని దేవాలయాలలో దేవగానం చేయడం ప్రారంభించారు. అలా ఈమె దేవగానం చేసిన ఆమె మన వీరనారాయణపురం వచ్చి మన పెరుమాళ దగ్గర దేవగానం చేస్తూ ఉన్నారు. నాదమునిగలకి దేవగానం తెలుసును. వారు విని చాలా ఆనందపడ్డారు. చాలా బాగా చేసావు తల్లి అని పెరుమాళ యొక్క తీర్థము తిరుపరివట్టము మాల శ్రీసతారి అన్ని ఆమెకు అనుగ్రహించారు శ్రీమన్ నాదమునిగల్. ఇది తెలిసి ఈమె దేవగానం తెలిసిన ఆమె చోళమన్నవన్ రాజా దగ్గరకు వెళ్లి వీరనారాయణపురంలో దేవగానం తెలిసిన నాదమునిగల్ వేంచేసి ఉన్నారు, వారికి దేవగానం తెలుసును, నేను అక్కడ పెరుమాళ దగ్గర దేవగానం చేస్తూ ఉంటే నాదమునిగల్ చాలా ఆనందపడి బాగా చేస్తున్నావని మెచ్చుకుని దాసీకి తీర్థము శ్రీ సటారి మాల ప్రసాదం అన్ని కూడా అనుగ్రహించారు అని చెప్పింది ఆమె, దేవగానం తెలిసిన ఆమె ఆ చోళమన్ రాజుకి. తర్వాత ఏమయ్యిందో రేపటి రోజున తెలుసుకుందాము. రేపటితో నాదమునిగల్ వైభవం పూర్తవుతుంది. తర్వాత ఉయ్యక్కొండ మణకాలంబి వైభవం మెల్లగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమో చింత్యాద్భుత ఆక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాసయే నాదాయమునయే అగాధ భగవద్భక్తి సింధవే. నాదమునిగల్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.